రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన ఏది చేసినా పెద్ద దుమారమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరిపై సెటర్స్ వేయడం వర్మ స్టైల్. తనకు ఏదనిపిస్తే అది నిర్మోహమాటంగా చెప్పేస్తుంటాడు. అంతేకాదు ఎవరైనా తన జోలికొస్తే కడిగి పారేస్తాడు. అలాంటి వర్మని అవాక్కయ్యేలా చేశాడు ఓ దర్శకుడు. ఇక కథలోకి వెళితే, ఇటీవలే ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన సినిమా కావడంతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానిపోయాడు దర్శకుడు ప్రశాంత్. ఆ సినిమాను ఆయన తెరకెక్కించిన విధానం విమర్శకుల నుండి కూడా ప్రశంసలు తెచ్చుకుంది. తాజాగా ఈయన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఓ ట్వీట్ పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అదేంటి, వర్మపై ట్వీట్ పెట్టి సెన్సేషన్ కావడమేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. జనాలంతా నన్ను ఆర్జీవితో పోలుస్తుంటారు, కానీ నిజంగా చూస్తే మా ఇద్దరి మధ్య రెండే రెండు కామన్ పాయింట్లున్నాయి. ఒకటి ఇంటి పేరు, రెండోది శ్రీదేవి అని ట్వీట్ చేసి వర్మకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అది చూసిన వర్మ వెంటనే తన ఫేస్బుక్ ద్వారా ఆ అంటూ రిప్లై ఇచ్చాడు. సీనియర్ హీరోయిన్ శ్రీదేవి అంటే వర్మకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీదేవి అన్నా ఆమె అభినయమన్నా తెగమొచ్చట పడతాడు రామ్ గోపాల్ వర్మ. ఇదే పాయింట్ని బేస్ చేసుకుని దర్శకుడు ప్రశాంత్ వర్మ కామన్ పాయింట్స్ అంటూ ఆమె పేరు ప్రస్తావించి వర్మని అవాక్కయ్యేలా చేశాడుగా అని ఆశ్చర్యపోతున్నారు సగటి ప్రేక్షకులు.